అన్న అన్స్టాపబుల్ 2 నిన్న నిన్నటితోటి ఏందంటే ఆహా స్ట్రీమింగ్ బద్దలైపోయింది అన్న సర్వరే స్లో అయిపోయింది అన్నమాట దాని బట్టి తెలుసుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏందే ఆయన నంబర్ 1 స్టారా కాదు అనేది దాని బట్టి తెలుసుకోవచ్చు ఆల్్రెడీ యూఎస్ఏ లాగానే అంత మంది వెయిట్ చేశారు అన్నమాట సర్వరే బ్లింక్ అయ్యింది అన్నమాట అంత ఇదిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఆ షో ద్వారా ఏందంటే చాలా విషయాలు తెలిసాయి అన్నమాట పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి షోలకు రాడు అన్నమాట బాలయ్య గారు ఎలా సాహసం చేసి తీసుకొని వచ్చారో వాళ్ళిద్దరిని చూస్తున్నంత సేపు వేరే లెవెల్ అనిపించింది సినిమా చూస్తున్న దానికన్నా ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా అనిపించింది అన్నమాట ఇంకా పార్ట్ 2 కోసం కానీ వెయిటింగ్ అన్నమాట ఆయన పడ్డ కష్టాలు కానీ అన్నీ చెప్పాడు మెయిన్ ఏంటంటే మూడు పిల్లల గురించి మంచి గట్టిగా సమాధానం ఇచ్చాడు దానిపైన అది చూసినోడు ఎవడైనా కానీ ఆయన విమర్శించేదానికి ఇంకా అధికారం ఉండదన్నమాట మనిషి అనేవాడు అయితే ఎవడు పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు అనేది దాన్ని ఎత్తడనమాట అంత ఓపెన్గా అంత బాగుందన్న ఇంకా వెయిటింగ్ ఇంకా రెండు మూడు సార్లు చూడాలనిపిస్తూ ఉంది పార్ట్ 2 కోసం చాలా వెయిటింగ్ అన్న బాలకృష్ణ గారికి థ్యాంక్స్ అన్న అసలు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చింది దానికి ఇటువంటి రోడ్లకి రాడనమాట వచ్చినా కానీ చూసారా ఎలా విధ్వంసం భూకంపం వచ్చింది ఆహా స్ట్రీమింగ్ భయపడిపోయింది అనమాట అది పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ నిన్న అన్స్టాపబుల్ గురించి అసలు 9 గంటల దాకా వెయిటింగ్ చేస్తున్నాను నిజంగా అంటే వాళ్ళు ఎంత సర్వాలు ఎన్ని తీసుకున్నా కానీ క్రాష్ అయిపోయింది అసలుకి మామూలుగా కాదు అసలుకి మనన్నే వారు ఆపేది అన్నట్టు నిజంగా అంటే షో అయితే హైలైట్ ఎందుకంటే మనకు ఒక క్వశ్చన్ ఉండేది ఇప్పుడు బాలకృష్ణ గారు పెళ్లిళ్ళకు కూడా ఏంటి అని అనేది ఒక ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని అంటే మామూలుగా పొలిటికల్ కానీ ఏదన్నా కానీ క్వశ్చన్ అది కానీ పాయింట్ ఆఫ్ అనేది క్వశ్చన్ మార్క్ వచ్చేసింది ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కడ పోయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఉంటారు ఏడైనా సరే 90% మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అలాంటిది ఓటుకి ఎందుకు కన్వర్ట్ కాలే అనే క్వశ్చన్కి సరైంది మాత్రం దీంట్లో దొరికింది మన రామ్ చరణ్తో కూడా మంచి కాంబినేషన్ ఫిట్టింగ్ మాస్టరు ఏందయ్యా అని ఆ సైన్స్ అనేది బాగుండే ఇంకోటి ఏంటంటే ఈశ్వర పవనేశ్వర ఇలా బాలకృష్ణ గారు వాళ్ళ ఇద్దరు పండుగ అసలుకి ఎంత మంచిగా డబల్ పాయింట్ వేసుకున్నావయ్యా ఇంకోటి సాయిధరం తేజ్ కూడా ఒకటి ఉంటుందన్న తొడగొట్ట అంటే బాలకృష్ణ తొడగొట్టి ఏ నా తోడ కాదు అయ్యా నీ తోడ అని అంటారు కదా ఆ ఫన్ని సీన్స్ చాలా సూపర్ ఎందుకంటే బాలకృష్ణ గారు ఇంకోటి చాలామంది ఎవడెవడో ఎన్నెన్నో అన్నారు ఓ అసలుకి ఇట్లా అన్నాడు బాలయ్య షో అయిపోతుంది బొంగు భోజనం అవి అన్నారు కానీ మనన్నే వారు ఆపేది అసలుకి అన్నపూర్ణ స్టూడియోలోకి పోలేదు అవి రాదు ఇవి రా అన్నారు వచ్చింది ఫిబ్రవరి 2 తారీఖు వచ్చి 9 గంటలకి షేక్ చేసి పడేసింది ఇండియన్లో ఈ రకంగా అసలుకి మామూలు క్రాష్ అంటే మామూలు క్రాష్ కాదు పవర్ స్టార్కి ఫ్యాన్స్ ఉన్నంత అసలుకి ఎవరికి లేరు ఆ మాత్రం పవర్ మెగా పవరు దుమ్ము లేపడేసి అసలుకి షోలో ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు కూడా అసలు షో స్ట్రీమింగ్ ప్రతి ఒక్కరు నేను చాలా చూస్తాను మెట్రో చూస్తాను ట్రైన్ చూస్తాను నేను జర్నీ చేస్తుంటే ప్రతి ఒక్కరు అన్ స్టాపులు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు నాకు అప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది ఇది రా అసలుకి పవర్ స్టార్ అంటే నిజంగా అంటే ఇది అసలైన పవర్ స్టార్ అనిపించి షో మాత్రం దుమ్ములు వేసి అసలుకి పార్ట్ 2 గురించి కూడా నేను వెయిటింగ్ చేస్తున్నా అసలుకి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా దేవుడు మా దేవుడు ఇంకా తగ్గేదే లేదు ఒక్కొక్క ఇంకా ఇచ్చి పాడేసిండు ఎవరు జై పవర్ స్టార్ మనది ఎవరు ఆపేదే